జై జై గౌడన్న. ఈరోజు తోటపల్లి విలేజ్ లో అతి దారుణంగా 150 చెట్లను నరగడం ఈ దుర్గా ప్రసాద్ అనే దొర చేయడం వల్ల గౌడ సంఘం గౌడబిడ్డలు అందరూ ఈరోజు ఇంతమంది 40 కుటుంబాలు రోడ్డు పాలు కావడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన కలెక్టరే, పర్మిషన్ ఇచ్చిన కలెక్టరే, నిన్న మేము ఇచ్చిన లెటర్కు మేము మళ్ళీ వచ్చి సంజెస్ట్ చేసి దాని మీద విచారణ చేస్తామని అంటున్నాడు. ఇది ఏం చేస్తారో, ఏది ఎట్ సైడ్ పోతుందో తెలియడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా గౌడ కుటుంబాలను ఆదుకోవాలని, మరియు అదేవిధంగా ఈ నష్టపోయిన కుటుంబాల అందరికీ 25 లక్షల చొప్పున ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. లేనిచో 2 ఎకరాల భూమి, ఆయన కబ్జా చేసిన భూమిని అదే భూమిలో మా గౌడ సోదరులందరికీ అదే తాటి చెట్టును పెట్టి ఇవ్వడమా, లేక ఆ భూమిని గౌడ సంఘానికి రాసి ఇవ్వడమా, ఏదో ఒకటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకొని ఈ గౌడ సోదరులందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాను. కాదు, ఇప్పుడే నీ ప్రారంభం, నీకు ఆరంభం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి మాత్రం వదిలిపెట్టలేదు. ఇక్కడ నుండి తోటపల్లికి ఎలాగొచ్చి ఇక్కడ నుండి వ్యవసాయం చేస్తాం మేము, దూడు చూస్తాం దాన్ని. నీ ఉన్న నీ పక్కన ఉన్న 2 ఎకరాల భూమిని యాక్టివేట్ చేస్తాం మేము కూడా. నీ దానిలో నీ చేతితో మేము చెట్టు పెట్టిస్తాం బిడ్డ. నీకు ఈ నెలలో నీకు పీడి యాక్టివ్ బెడ్డ చేస్తాం. జాగ్రత్త ఉండు బిడ్డ. నువ్వు ఇక్కడ నుండి ఇప్పుడే నీ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి కూడా మేము ఏ పనులు కానీ మీ జీతగాన్ని కానీ ఎవరిని అయినా కూడా అక్కడ ఉండకుండా నేను ఏకాకిం చేసి ఇక్కడి నుంచి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ నుండి మా ఈ ఉద్యమం ఆపేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆపేది లేదు. ఈ న్యాయాన్ని రోజుకో రకంగా ఉద్యమం చేస్తానని నేను పాటిస్తున్నాను. డిమాండ్స్, మా డిమాండ్స్ మాకు ఒక్కొక్క కుటుంబానికి 25 లాక్స్ నష్టపరిహారం కట్టివ్వాలి. నీ దగ్గర ఉన్న 2 ఎకరాలు మా కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చిండు, అది తీసి నీ చేతితో మాకు చెట్లు పెట్టిస్తానని ఒప్పుకున్నాను సార్. అది జరిగింది. అన్యాయం చేసిండు ఆయన, భూమి ఎత్తుకొచ్చినవా ఆయన, జాగ్రత్తగా వచ్చినవా, మేము ఎత్తుకొని బతుకుతాం, మా పొలగల్లు తలకల్ నరికి ఇట్లా మీరు చేసేది పద్ధతి కాదా అని మేము మాట్లాడుతున్నాం. ఎట్లా బతకాలి, మేము ఏం కారణం బతుకోవాలి, మా భూమి జాగలు లేవు, ఇల్లు లేవు, కళాల మీద బతుకుతాం. ఆయన భూమి ఎత్తుకొచ్చినవా, ఆయన జాగ్రత్తగా వచ్చినవా, మేము ఏ కారణంగా బతకాలి, మా పిల్లలు మా చెల్లెలు మేము. మీ డిమాండ్స్ ఏందమ్మా, ఏం చేయమనుకుంటారు మీరు? మా డిమాండ్స్ మాకు తాడి చెట్టు 2 ఎకరాల భూమి కట్టియాలి. ఒక కుటుంబానికి 25 లక్షల డిమాండ్ మీద ఉంటారు. కుటుంబానికి 25 లక్షల కుటుంబాలకు మాకు కట్టియాలి. మాకు మాకు ఏం ఎప్పుడో చేసాడు, మాకు మాకు ఎట్లా ఎట్లా బతకాలి మేము, మా కొడుకులు మా కూడలు మేము అందరం మేము జీతాలు ఉండి బతుకుతాం. మేము ఎట్లా బతకాలి, మేము ఏ కారంగా బతకాలి, మేము 40 ఎకరాలు ఎత్తుకోవడం, 40 ఎకరాలు మేము ఎత్తుకపోయినా మా మేము మేము కట్టకపోయినా మేము 40 మంది మామూలు జీవితంగా మామూలు చెట్టు నరికేచ్చాడు నరికేచ్చాడు. మేము ఏ కారంగా బతుకుతాం, మేము ఎట్లా బతుకుతాం? మాకు డిమాండ్ 25 లక్షలకు ఒక కుటుంబానికి ఇతనే సరే సరే, కానీ ఆ దూరం ఈ లంచాలు తిన్న వాళ్ళు మాత్రం ఎక్కడికో పోతారు, ఏడుకో పోతారు, రావద్దు. ఆ రేటు నువ్వు 5 లక్షలకు 3 లక్షలకు ఉన్నావు కదా, మాకు ఇక్కడ జాగా నదించమని చెప్పంగా కూడా ఆయన నేను జాగా ఏది అనే చెట్టు అది చేస్తానని, అందులో ఫామ్యాల చెట్లు పెట్టుకుంటామని, ఆ ఫామ్యాల చెట్లకు నాకు ఆటంకం అవుతుంది కాబట్టి ఆ ఫామ్యాల చెట్లు పెట్టుకుంటే అవి పురుగచ్చిపోతాయి, ఈ తాటి చెట్లు ఉంటే నాశనం అవుతాయి అని తాటి చెట్లను తీసుకోవడానికి అని పూనుకొని ఈ దుర్గా ప్రసాద్ రావు మాకు తీరని అన్యాయం చేసాడు. గత మా తాతలు ముత్తాతలు అందరూ కలిసి అక్కడనే మేము బతకగలిగినాం, దానితోటే మా జీవనాధారం లేకుండా చేసిన కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఈ గ్రామంలో ఈ ఊరిలో ఇదే జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న.
జీవనోపాధి కోల్పోయిన గీతా కార్మిక కుటుంబాలకు వెంటనే జీవనోపాధి కోల్పోయిన గీతా కార్మిక కుటుంబాలకు వెంటనే